మీరు అడిగినారు అంటే ఈ సమాజంలో మార్పు రావాలంటే ఏం చేయాలని మీరు అడిగినారు. తీవ్రవాదం మేడం చెప్పినారు, చాలా మంచి పాయింట్ చెప్పారు. బుక్స్లలో కూడా మార్పు రావాలని అదే పుస్తకాలు. తీవ్రవాదం అంటే ఒక డిసీజ్, తీవ్రవాదం అంటే ఒక రోగం అని చెప్పి అదే పుస్తకాలలో ఉండాలి. ఇంకోటి ప్రభుత్వాలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. తీవ్రవాదం అనేది ప్రతి ఒక్కరిని పట్టి వీడించే ఒక జబ్బు. అది ఒక మానసిక రోగమా ఇంకో రోగం అనేది పక్కకు పెట్టి అది చాలా ఘోరమైన రోగం, చాలా పెద్ద రోగం అని చెప్పి ప్రభుత్వం యువత ద్వారా ప్రభుత్వాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రభుత్వం దీనికోసం కంపల్సరీ ఒక కమిటీ వేయాలి, నిపుణులతోని ఇంటెలెక్చువల్స్తోని ఒక కమిటీ వేసి యువతను కూడా అందులో భాగస్వామ్యాలను తీసుకొని, భాగస్వామ్యం యువత భాగస్వామ్యం తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. అంటే ప్రతి సంవత్సరం మనం చదివే ప్రతి పుస్తకాలు, అంటే చిన్నపిల్లల నుంచి మనం చదివే కేజీ నుంచి పీజీ వరకు తీవ్రవాదం అనేది ఒక జబ్బు అని చెప్పి ఇలిస్ట్రేషన్స్ ఇస్తూ వాళ్ళకు ఒక టాపిక్ పెట్టాలి, దాన్ని కూడా ఒక ఎగ్జామ్ పెట్టాలి. ఏమని తీవ్రవాదం అనేది ఒక డిసీజ్ అని చెప్పి దైవభక్తని ఎవరు చెప్పలేదు, ఏ పుస్తకాలు లేవు.